మీరు మిస్టర్ పర్ఫెక్టా మీరు ఫీల్ అవుతున్నారా నేను పర్ఫెక్ట్ అని చాలా మంది ఫీల్ అవుతారు నేను చాలా పర్ఫెక్ట్ అందరూ పర్ఫెక్ట్ ఉండాలి నా ఫ్యామిలీ పిల్లలు కొలీగ్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ పర్ఫెక్ట్ గా ఉండాలి ఏదైనా ప్రాపర్ గా చేయాలి నేను ఎట్లా చేస్తున్నా అట్లా చేయాలి అని చెప్పి చాలా మంది ఒక డైలమాలో ఒక మబ్బుల్లో ఉంటారు ప్రపంచంలో ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు మనం ఎంత తెలిసినా మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎన్ని స్కిల్స్ ఉన్నా మనకన్నా మంచికున్న వాళ్ళు ఉంటారు మనకి ఎన్ని డబ్బులు ఉన్నా మనకన్నా డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్స్ట్రా ఉంటారు వాళ్ళకన్నా ఇంకోరు ఎక్స్ట్రా ఉంటారు వాళ్ళకన్నా ఇంకోరు ఎక్స్ట్రా ఉంటారు ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు ప్రపంచంలో పర్ఫెక్ట్నెస్ అనేది దేర్ ఈజ్ నో మెజర్మెంట్ దేర్ ఈజ్ నో స్కేల్ అసలు పర్ఫెక్టనిజం పర్ఫెక్టిజంతోని చాలామంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఫ్యామిలీలో ఇంట్లో గొడవలు కూడా ఈ పర్ఫెక్టనిజంతోని పర్ఫెక్షనిజంతో చాలా ఇష్యూస్ అవుతున్నాయి అసలు మీరు పర్ఫెక్ట్ అని ఎందుకు అనుకుంటున్నారు ప్రపంచంలో ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు మీరు ఒకటి అర్థం చేసుకోండి ప్రతి మనిషి డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు ఒక్కో బ్యాక్గ్రౌండ్ ఒక్కొక్కటిది మన చిన్నప్పుడు మన పేరెంట్స్ స్కూల్లో టీచర్స్ మన చిన్నప్పుడు పెరిగినప్పుడు మన ఫ్రెండ్స్ మనం ఆడుకున్న ఫ్రెండ్స్ వాళ్ళందరితో మనకు ఒక డిఫరెంట్ మైండ్ మ్యాప్ ఏర్పడి ఉంటుంది ఆ మైండ్ మ్యాప్ బేసేసుకొని మనం ఏంటంటే జీవితం అంటే ఇది జీవితం మీద ఒక డిఫరెంట్ అభిప్రాయాలతో పెరిగి ఉంటాం ఏ ఒక్కరి సాఫ్ట్వేర్ ఒకలా ఉండదు ఏ ఒక్కరి మైండ్ ఒకలా ఉండదు ఏ ఒక్కరి మైండ్ మ్యాప్ ఏ ఒక్కరి మైండ్ మ్యాప్ ఒకలా ఉండదు మీరు పర్ఫెక్ట్ అని మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు మీరు అనుకున్నట్టుగా అందరూ అలాగే ఉండాలని మీరు ఎందుకు ఫీల్ అవుతారు ఒక జీవితంలో అత్యంత డిఫరెంట్ డిఫికల్ట్ టాస్క్ ఏంటంటే ఎదుటి వ్యక్తిని మార్చడం మీరు ఎదుటి వ్యక్తిని మార్చలేరు యూ హ్యావ్ టు యాక్సెప్ట్ పీపుల్ హౌ దే ఆర్ మీరు ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు వస్తాయంటే మీరు అనుకున్నట్టుగా ఎదుటోడు ఉండాలి మీరు ఎందుకు అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు పెరిగిన వాతావరణం వేరు వాళ్ళున్న వాళ్ళ మైండ్ సెట్ వేరు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎదిగిన అది వేరు మీరు ఎదిగింది వేరు మీకు పర్ఫెక్ట్ అని ఒక విషయం మీకు తెలిస్తే అది ఇంకొకటి పర్ఫెక్ట్ కాదు మీరు పర్ఫెక్ట్ అని ఒక మ్యాటర్ మీరు అనుకుంటే అది నాకు పర్ఫెక్ట్ కాదు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి మీరు నేను పర్ఫెక్ట్ ఉన్నాను అందరు పర్ఫెక్ట్ ఉండాలి ఓ బాసిజం లాగా పర్ఫెక్ట్నెస్ మీకు ఎప్పుడైతే పర్ఫెక్ట్నిజం మీ మైండ్లో ఎప్పుడైతే అది ఉంటుందో మీరు ఒక బాస్లా బిహేవ్ చేస్తారు ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్ పర్ఫెక్టిజం అనేది ఒక సైకలాజికల్ డిజార్డర్ ఒక మానసిక రోగం మీరు దాని నుంచి బయటపడండి చాలామంది అంటే కౌన్సిలింగ్ వచ్చేవాళ్ళు కాల్ చేసేవాళ్ళు దీంతో సతమతం అవుతూ ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీలో గొడవలు అన్నీ చాలా గొడవలకు ఇది కారణం మీ బాసు కొలీగ్స్ సబార్డినేట్స్ అన్నిటికీ ఇదే కారణం మీరు ఒక టాస్క్ అప్పచెప్పారు మీ సబార్డినేట్స్కి ఆ టాస్క్ని కంప్లీట్ చేయమని చెప్పాలి తప్ప నేను ఇప్పుడే ఇదేందుకు కంప్లీట్ చేసావు ఇప్పుడే ఎందుకు కంప్లీట్ చేయలేదు అదేందుకు కంప్లీట్ చేయలేదు ఇదేందుకు కంప్లీట్ చేయలేదు అసలు మీరు వర్క్ చెప్పే వరకు వాళ్ళు చేసేంతవరకే తప్ప మీరు ఎవరిని రూల్ చేయలేరు ఇదేం సామ్రాజ్యం కాదు రాజుల కాలం కాదు ఎవడు మీరు చెప్పినట్టుగా మీరు అనుకున్నట్టుగా మీ ఇష్టాలకు అనుగుణంగా ఎవ్వడు ఉండడు పిల్లలు ఎవ్వరు ఉండరు సో ఏది పర్ఫెక్ట్ కాదు ప్రపంచంలో మీరు పర్ఫెక్ట్ కాదు ఇంకొకరు పర్ఫెక్ట్ ఉండరు ఆ పర్ఫెక్టనిజం అనేది మర్చిపోండి అసలు అది రియల్గా చాలా చాలా పెద్ద రోగం దీనికి సంబంధించి రోజ్ సాఫ్రాన్ అని ఒక బుక్ రాశాడు ఆయన పేరు రోజ్ సాఫ్రాన్ ఓవర్కమింగ్ పర్ఫెక్షనిజం అని ఒక బుక్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ బుక్ అమెజాన్లో తీసుకొని చదవండి అసలు ఎంత పెద్ద రోగం అనేది మీకు అర్థమవుతుంది మీరు ఇన్డెప్త్కి వెళ్తే అర్థమవుతుంది నా పాయింట్ మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ నేను మిస్టర్ పర్ఫెక్ట్ నేను చెప్పినట్టు అందరూ వినాలనేది ఒక చాలా పెద్ద మానసిక రోగం దాని నుంచి బయటపడండి ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు మీరు పర్ఫెక్ట్ కాదు ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు అసలు దానికంటూ పర్ఫెక్షనిజంకి ఒక స్కేల్ అంటూ లేదు మీరు నేను పర్ఫెక్ట్ అందరూ పర్ఫెక్ట్ ఉండాలని చెప్పి మీరు ఎప్పుడైతే అనుకుంటారో మీకు చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి ఫ్యామిలీలో ఆఫీసులో ఎక్కడైనా సరే మీరు మనం పీపుల్ని చేంజ్ చేయలేము మీరు ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పండి ఏది గుడ్డో ఏది బ్యాడో చెప్పండి అంతే తప్ప నువ్వు ఒక రూల్ పెట్టేసి నువ్వు చేయాల్సిందే అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో అనుకోకండి వాళ్ళు ఎట్లా ఉంటే అలా యాక్సెప్ట్ చేయండి అప్పుడే కాన్ఫ్లిక్ట్స్ ఉండవు ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింటారు కాబట్టి మనకి చాలా ప్రాబ్లం అవుతుంది మీరు పర్ఫెక్ట్ని నేను పర్ఫెక్ట్ని అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఎదుటోడు పర్ఫెక్ట్ ఉండాలని మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఎదుటోడు దృష్టిలో మీరు ఒక బాసిజం మేనేజ్ చేస్తున్నారు మీరు ఒక బాస్లా బిహేవ్ చేస్తున్నారని ఫీలింగ్ వస్తుంది సో ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు ప్రపంచంలో ఇంక్లూడింగ్ యూ సో మీరు ఏంటంటే మీ వర్క్ మీ టాస్క్లు మీరు
ఫ్రెండ్లీగా ఎంపతైజ్గా మాట్లాడి చేయించుకోవాలి తప్ప ఏ చేయరా అని రూల్ పెట్టి చేస్తే ఎవడు ఒప్పుకోడు. ఎవరు పర్ఫెక్ట్ కాదు. మీరు పర్ఫెక్ట్ అని మీరు ఫీల్ అవుతున్నా అది పర్ఫెక్ట్ నిజం కాదు. అది పర్ఫెక్షనిజం కాదు. మీరు అనవసరంగా జనాల నుంచి విడిపోకండి, జనాల దృష్టిలో పాడు కాకండి. ఈ పర్ఫెక్షనిజం అనేది రియల్గా మానసిక రోగం. ఎట్టి పరిస్థితుల్లో మీరు పర్ఫెక్ట్ అని ఫీల్ అయ్యి ఎదుటి వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలని ఆశించకండి. పర్ఫెక్ట్ పీపుల్ మీరు చెక్ చేసుకోండి, కంపల్సరీ ఫెయిల్ అవుతారు. వాళ్ళు చాలా హైగా ఏమింగ్ చేస్తారు, డెఫినెట్గా ఫెయిల్ అవుతారు లైఫ్లో. మీరు పర్ఫెక్షనిజం గురించి మర్చిపోండి. మీ వర్క్ ఏది, మీ టాస్క్లు ఏంది, వాటి మీద ఫోకస్ చేయండి. మీరు అనుకున్నట్టు ఎదురోడు, సబార్డినేట్స్, మీ ఎంప్లాయీస్, లేకపోతే ఎవరైనా సరే అన్ని రకాలుగా మీరు అనుకున్నట్టు 100కి 100% మీరు అనుకున్నట్టుగా పర్ఫెక్ట్గా ఉండలేరు. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్తో, డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ మ్యాప్స్, డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్తో వచ్చింటారు. ఏది పర్ఫెక్ట్ అనేది ఉండదు, ఇంక్లూడింగ్ యూ. థ్యాంక్ యూ.